కనుక సమయంలో ఒక చిన్న పిల్ల ఒక ఇంట్లో పనిచేస్తూ ఉండేది. వారు దేవుణ్ణి నమ్ముకోలేదు. ఈ పాప దేవుణ్ణి నమ్ముకుంది కాబట్టి చిత్రహింసలు గురి చేస్తూ ఉండేవారు. పని చేయించుకునేవాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు వెనకాల వచ్చి తన్నేవాళ్ళు. పని చేయించుకునేవాళ్ళు కాసేపు బైబుల్ చదువుకుంటే మొట్టకాయలు ముట్టేవాళ్ళు. పని చేయించుకునేవాళ్ళు భయంకరంగా పాపను హింసించేవాళ్ళు. అలా ఆ పాప హింసించబడినప్పటికీ అదేమిటో కానీ ఎప్పుడూ కూడా ఒక్కరోజు కూడా ఆ పాప కోపం తెచ్చుకోలేదండి. ఆ పాప వారి మీద ద్వేషం పెంచుకోలేదండి. ఆ పాప ఎప్పుడూ కూడా వారిని చూసి ఒక్క మాట అనలేదండి. అది వారికి చాలా విచిత్రంగా ఉండేది. ఇంతగా మనం బాధ పెడుతున్నా, ఇంతగా మనం గాయపరుస్తున్నా, ఇంతగా మనం దూషిస్తున్నా, ఇంతగా మనం ద్వేషిస్తున్నా, ఏమిటి ఈ పాప ఎప్పుడూ కూడా తన జీవితం నోరు తెరవలేదు. ఆ పాప ఒకరోజు హింసను తాళలేక మరణించాల్సి వచ్చింది. కన్ను మూసింది. కన్ను మూసినప్పుడు ఆ పాపను మోసుకువెళ్ళడానికి వచ్చిన వారిని చూసినప్పుడు ఎందుకో ఆ పాప గుప్పిడు ఒకటి మూసి ఉంది ఇలా. ఆ రోజు వాళ్ళు ఆ గుప్పిడు తీసినప్పుడు దాంట్లో ఒక స్లిప్ కనిపించింది. దాంట్లో ఏమని తెలుసా? ఆయన హింసించబడి నోరు తెరవలేదు అని రాసి ఉందండి. ఏంటంట? ఆయన హింసించబడి, ఆయన ద్వేషించబడి, ఆయన దౌర్జన్యము నొంది నోరు తెరవలేదు. యెషయా గ్రంథము 53:7 ఆ అమ్మాయి ఆ స్లిప్లో రాసుకుని తన తన గుప్పెట్లో పెట్టుకుంది. నా ప్రభువు నోరు తెరవలేదు. ద్వేషించబడి నా ప్రభువు నోరు తెరవలేదు. దూషించబడి నా ప్రభువు నోరు తెరవలేదు. ఆ ప్రభువును కలిగి నేను ఏ రీతిగా నోరు తెరచదను అని చెప్పి హింసను భరించింది. దూషించబడింది, ద్వేషించబడింది, కానీ నోరు తెరిచి తన సాక్ష్యాన్ని మాత్రం పాడు చేసుకోలేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడ, మన జీవితంలో సహనం గురించి మనం నేర్చుకుంటున్నాం. మన జీవితంలో ఆత్మ ఫలము గురించి మనం నేర్చుకుంటున్నాం. నిజమైన ఆత్మ ఫలంలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి? దీర్ఘశాంతము, సహించటము, ఓపికతో భరించటము. దౌర్జన్యము నొందియో, దూషించబడియో, ద్వేషించబడియో, వదకు తేబడుతున్న గొర్రె పిల్లవలే ఏ రీతిగా క్రీస్తు నోరు తెరవకుండా మౌనంగా సమస్తమును సహించాడో, భరించాడో నిజమైన క్రైస్తవుడు. క్రీస్తును రక్షకుణ్ణి వెంబడించడానికి ఎవరైతే తీర్మానం తీసుకుంటారో వారేం చేస్తారో తెలుసా? తమ్మును తాము సంపూర్ణంగా క్రీస్తు మార్గానికి అప్పగించుకొని ఆ పాపల ఒక తీర్మానం తీసుకుంటారు. ఏంటో తెలుసా? నేను నోరు తెరవను, సహనాన్ని కోల్పోను, నా దేవుని అడుగు జాడల్లోనే నేను వెళ్తాను. ప్రభువు చెప్తున్నాడు, మీ ఓర్పును బట్టి, మీరు కలిగి ఉన్న సహనాన్ని బట్టి మీ ప్రాణములు మీరు కాపాడుకుంటారు, మీ ఆత్మీయతను మీరు కాపాడుకుంటారు, పరలోకంలో మీ కొరకు ఇవ్వబడిన స్థానాన్ని పదిలపరుచుకుంటారు, తత్ఫలితంగా మీ చుట్టూ ఉన్నవారిని రక్షణలోనికి నడిపించుకుంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అట్టి సహనాన్ని ఈరోజు నువ్వు ప్రదర్శిస్తున్నావా? నిర్నిమిత్తముగా నువ్వు దూషించబడుతున్నప్పటికీ, నిర్నిమిత్తముగా నువ్వు నిందించబడుతున్నప్పటికీ మౌనంగా క్రీస్తులాగా సహించడానికి, క్రీస్తులాగా భరించడానికి ఎప్పుడైనా ఏ రోజైనా అట్టి నిర్ణయం తీసుకున్నావా? చిన్నపిల్లే కానీ ఎంత పెద్ద మనిషి అండి, చిన్నపిల్లే కానీ ఎంత గొప్ప ఆత్మీయత అండి. క్రీస్తును సంపూర్ణంగా అంగీకరించిన ఆ పాప క్రీస్తును వెంబడించింది. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ప్రభువు చెప్పాడు, మీరు మనుషులందరి చేత ద్వేషించబడతారు, మనుషులందరి చేత దూషించబడతారు, అయినను ధైర్యం తెచ్చుకోండి, మీ తల వెంట్రుకలో ఒకటి కూడా రాలదు అని బైబిల్లో ఉంది. మీ తల వెంట్రుకలలో ఒక్కటి అయినను నశింపదు. మీకు తెలుసా నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మిమ్మల్ని బహుగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా మీ తల వెంట్రుకలు లెక్క పెట్టారా? ఏమిటది?
నా ప్రియ చెల్లి, ఎవడైనా నీ కూడా పడుతూ నువ్వు అంటే నాకు ప్రాణం 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 అంటే ఓ పని చేయవాడు, టెస్ట్ పెట్టు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా తలపైన ఇన్వెంటరీ నేను లెక్క పెట్టానండి, వాడు నీ జోలికి రాడు. బట్ బైబిల్ సేస్, నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాను. ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా? సాధారణంగా డబ్బును ప్రేమించేవాడు ఏం చేస్తాడు? ప్రతిరోజు కౌంట్ చేసుకుంటా ఉంటాడు, ఎంత ఉంది, ఎంత ఉంది, ఎంత ఉంది, ఎంత ఉంది, ఎంత ఉంది. అవునా కాదా? కారును బహుగా ప్రేమించేవాడు ఏం చేస్తాడు? అన్నీ అన్నీ ఉన్నాయా, సక్రమంగా ఉన్నదా కారు, ఇండికేటర్ పనిచేస్తుందా, లైట్లు పనిచేస్తున్నాయా, అన్నీ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాడు. కారణం ఏంటంటే దాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. క్రీస్తు నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు తెలుసా? బైబిల్ సేస్, మీ తల వెంట్రుకలు కూడా లెక్క పెట్టానయ్యా నేను. ఆ వెంట్రుకలో ఒక వెంట్రుకు కూడా రాలిపోవడం దేవుని యొక్క ఉద్దేశం కానే కాదు. అది రాలాలి అంటే బైబిల్లో దేవుడు చెప్తున్నాడు, నా పర్మిషన్ తీసుకుని రాలాలి తప్ప. అఫ్కోర్స్ మీరు పీక్కుంటారు, అది వేరే విషయం. కోపం వచ్చినప్పుడు భర్త మీద కోపం వస్తే మీరు ఏం చేస్తారు? పనికి మొలోడు ఇలా అంటూ దానికి అసలు స్పీడ్గా అంటారు. మళ్ళీ ఏమొస్తాయి దుమ్ములోకి, ఏమొస్తాయి, ఏమో చెప్పండి. ఒక విషయం తెలుసా, సహజంగా రోజుకట ప్రతి మనిషికి 100 వెంట్రుకలు రాలతాయట, అప్రాక్సిమేట్లీ. కాబట్టి ఏదో కాస్త 4 వెంట్రుకలు రాలిపోయినని చెప్పేసి మీరు బెంబేలెత్తిపోయి బాధపడిపోయి తొందరపడిపోవడం అవసరం లేదు. సాధారణంగా వెంట్రుకలు రాలుతూ ఉంటాయి, కానీ రాలే ప్రతి వెంట్రుక దేవుని పర్మిషన్ తీసుకోవాలి. ఆ విషయం మీకు తెలుసా? ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా, మిమ్మల్ని ఎంతగా పట్టించుకుంటానో తెలుసా. నా నిమిత్తము మీరు ద్వేషించబడుతున్నప్పుడు, నా నిమిత్తం మీరు దూషించబడుతున్నప్పుడు, నా నిమిత్తం మీరు హింసించబడుతున్నప్పుడు, మీరు అనుకుంటారేమో జరగకూడదు, ఏదో జరిగిపోబోతుంది, మీరు అనుకుంటున్నారేమో నా ప్రాణం ఈరోజు పోబోతుంది, మీరు అనుకుంటున్నారేమో ఇక నా బ్రతుకు అన్యాయం కాబోతుంది, నా కుటుంబము అన్యాయం కాబోతుంది, దేవుడు అంటున్నాడు తల వెంట్రుకు కూడా రాలేదు. భయపడమాకండి, ఏదో విపత్కరమైన సంఘటన జరిగిపోబోతుంది, నేను అనుకున్నది ఒకటి, నాకు జరుగుతున్నది ఒకటి అని అనుకోమాకండి. బైబిల్లో దేవుడు చెప్తున్నాడు తల వెంట్రుకలో కూడా ఒకటి కూడా రాలదు. ఎందుకో తెలుసా? చూడు, నిన్ను నా అరచేతుల్లో చెక్కున్నాను, ప్రతిరోజు నిన్ను నేను చూసుకుంటున్నాను. సాధారణంగా ప్రేమలో పడిన వాళ్ళు ఏం చేస్తారంటే పచ్చబొట్లు పొడిపించుకుంటారు. ప్రియ సహోదరులు, సహోదరులు, దయచేసి ఆ పిచ్చి పని చేయమాకండి. కారణం ఏమిటంటే ప్రేమ దోమ 3 ముచ్చటే, కానీ ఆ పచ్చబొట్టు మాత్రం జీవితాంతం మిగిలిపోద్ది. రేపొద్దున ఇంకొకరు చేసుకోవాలంటే ఎంతసేపు చేయబెడతా కనుక, నా చేయి చూడు మాకు, నా చేయి చూడు మాకు. అదేమిటి, పెళ్లి చేసుకున్న తర్వాత చేయొద్దని చూడద్దని చెప్పండి, నా చేయి చూడు మాకు. ఎందుకు? వాడు పొడపకుండా పేరు దామే ఉంది. ఎవడయ్యడు ఈడు సంగతి నీకు ఎందుకులే, నా చేయి చూడు మాకు. ఎలా దాచుకోగలరు చేతులు కాళ్ళు? దయచేసి పిచ్చి పిచ్చి పేర్లు బొట్టు పచ్చ బొట్లు పొడిపించుకోమాకండి, రాసుకోమాకండి. ఆ తర్వాత జీవితాంతం దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోమాకండి. అది కాపురాలను కూల్చేస్తుంది. తొందరపాటు చర్యల్లో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జీవితాంతం బాధపడవలసి వస్తుంది. పిచ్చి పిచ్చి లెటర్స్ రాసుకోమాకండి ప్రియ సహోదరులు, సహోదరులు, పిచ్చి పిచ్చి ఫొటోస్ దాచిపెట్టుకోమాకండి. వాటి వల్ల ప్రయోజనం లేదు, ఏదో ఒకరోజు అవి తప్పనిసరిగా బయట పడతాయి. అలా బయటపడినప్పుడు అసలు అసలైన లవ్ స్టోరీ కూడా బయటపడుతుంది. అప్పుడు అసలు సంగతి బయటపడిన తర్వాత నీ ఇల్లు కూడా, నీ కాపురం కూడా ఎక్కడ పడుతుంది? బజారును పడుతుంది. సో అలాంటి పిచ్చి పనులు చేయమాకండి. కానీ నిజమైన ప్రేమ ఒకటి ఉంది, అది కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు కలిగి ఉన్న ప్రేమ. ఆయనే ఉన్నాడో తెలుసా? అయ్యా, నేను నీ పేరు రాసుకోవడం కాదయ్యా, నేను నా అరచేతుల్లో చెక్కున్నాను. ఐ సీ యూ ఎవ్రీడే. ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు అంటున్నావు, నన్ను ఎవరు ప్రేమించరండి, నన్ను ఎవరు పట్టించుకోరండి, నాతో ఎవరు మనసు విప్పి మాట్లాడరండి, నాతో ఎవరు మనస్ఫూర్తిగా నన్ను పలకరించరండి, నేను దిక్కులేని వాడినండి, దిక్కుమాలిన దాన్నండి, ప్రేమకు నోచుకోలేని దాన్నండి. ఎవరు చెప్పారు ప్రేమకు నోచుకోలేని దానివని? ప్రభు అంటున్నాడు, అమ్మా చూడు, అయా చూడు. ఆ మాట చదివారు చెప్పండి బైబిల్లో మీరు, కానీ బైబుల్ ఇష్టం. ఐషయా, యెషయా, తన గర్భమున పుట్టిన బిడ్డను
కరుణింపకుండా తన చంటిప్పులను మరుచునా? వారైనా మరుచుదురు, కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. అదే వండర్ఫుల్ గాడ్ అండి, ఎంత మంచి దేవుడు అండి. ప్రియ చెల్లి మోసపోయావా ప్రేమించి? ప్రియ తమ్ముడు మోసపోయావా ప్రేమించి? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి నమ్మి మోసపోయావా? ఎవరో ఉద్ధరిస్తారని, ఎవరో సహాయం చేస్తారని, ఎవరో సహకరిస్తారని, చేయూతనిస్తారని చెప్పి నమ్మి మోసపోయావా? ఈ లోకంలో మనుషులు మోసం చేయొచ్చు, దగా చేయొచ్చు. విడిచిపెట్టకూడని సమయంలో విడిచిపెట్టి నిన్ను అనాదిగా చేసి పోయి ఉండవచ్చు. ఈరోజు ఆ స్థితిలో నువ్వు దిగులుతో ఈ వాక్యం వింటూ ఉండవచ్చు. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టకపోయినా ప్రభు అంటున్నాడు, చూడు నిన్న అరచేతుల్లో చెక్కి ఉన్నాను, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. ఒక్కసారి ఆలోచించండి, దేవుడే నిన్ను విడిచిపెట్టకపోతే ఈ లోకంలో ఎవడు విడిచిపెడితే ఏమైంది? ఎవడు పట్టించుకుంటే ఏమి, పట్టించుకోకపోతే ఏమి? ఈ సర్వ సృష్టిని పరిపాలించే దేవుడే అంటున్నాడు, ఐ లవ్ యూ సో మచ్, నేను బహుగా ఇష్టపడుతున్నాను, బహుగా ప్రేమిస్తున్నాను, నిన్ను అరచేతుల్లో చెక్కున్నాను. యు ఆర్ మై వండర్ఫుల్ డాటర్, యు ఆర్ మై వండర్ఫుల్ సన్, నువ్వు నాకు ఇష్టమైన కుమారుడివి, ఇష్టమైన కుమార్తెవి అని దేవుడే చెప్తుండగా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరి, ఎందుకు దిగులు చెందుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు? ఈరోజు నువ్వు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి, నీ చుట్టూ తిరుగుతున్న సింహాలను బట్టి నువ్వు అనుకుంటూ నాకేదో అన్యాయం జరగబోతుంది, బట్ బైబుల్ సేస్ మీ తల వెంట్రుకల్లో ఒకటి కూడా రాలదు అని చెప్పి. కారణమేంటో తెలుసా? నువ్వు క్రీస్తు హస్తంలో ఉన్నావు. కారణం ఏమిటో తెలుసా? నువ్వు క్రీస్తు యొక్క రెక్కల చాటున ఉన్నావు. ఆయన చాటును నివసించే నిన్ను ఏ ఒక్కరు ముట్టుకోలేరనే సత్యం నువ్వు గ్రహిస్తే ఎంత బాగుంటుంది. మీరు టీవీలో ఎప్పుడైనా చూసారా ఒక యాడ్ వస్తుంది, అదేమిటంటే కొంతమంది ఆఫీస్లో కూర్చుని ఉంటారు, ఆఫీస్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఎగ్జిక్యూటివ్స్ కొంతమంది. అలా మాట్లాడుతున్న సమయంలో పక్కన ఒక పనిచేసే వ్యక్తి ఒక బకెట్ వాటర్ తీసుకొస్తుంది, తీసుకొచ్చి వీళ్ళు కూర్చుని ఉంటే ఒక్కసారిగా వాళ్ళ మీద పోసది. ఎప్పుడైతే వాళ్ళ మీద పోసిందో అది చూసిన వీళ్ళు ఒక్కసారికి ఏ అని చెప్పి అన్నారు. ఆమె బకెట్తో వాటర్ పోసింది, కానీ విచిత్రం ఏమిటయ్యా అంటే అది వారి మీద పడలేదు. ఏమిటి అని చూస్తే వీరికి వారికి మధ్య ఎవరికి కనిపించకుండా ఒక గ్లాస్ మధ్యలో ఉంది. అది వీరికి తెలియదు కాబట్టి ఏమైంది, అది వారికి భయాన్ని పుట్టించింది. ఆమె పోయినైతే పోసేసింది, కానీ వీళ్ళు భయపడిపోయారు. కానీ వీరి యొక్క చుక్క మీద ఏం పడలా, ఒక్క చుక్క పడలేదు. కారణం మధ్యలో కనిపించకుండా క్లాష్. విషయం మీకు తెలుసా, దుష్టులు మీకు వ్యతిరేకంగా నియమించబడే ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుడు చెప్పాడు, మీకు తెలుసు కదా. ఎవరైనా మీకు వ్యతిరేకంగా తలంపు తలంచిన, ఎవరైనా మీకు వ్యతిరేకంగా ఆయుధాన్ని సిద్ధం చేసిన వాడు నూరతా ఉంటాడు. వాడు నూరినప్పుడు అంట దేవుడు ఆ కత్తి ఈ పదుని మీద రాస్తాడంట, ఇది ఎప్పటికీ తెగదు అని చెప్పి. ఏమిటి, దిస్ వెపన్ విల్ నాట్ ప్రాస్పర్ అని రాసేస్తాడంట. వాడు నూరి ఆహా తల 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 ఆడుతుంది అనుకుంటాడు, కానీ వాడికి తెలియదు దేవుడు దాన్ని మొండిదాన్నిగా చేసేసాడు అని చెప్పి. ప్రియ సహోదరి సహోదరుడా, వాడేదో నూరుతున్నాడు, వాడేదో వాగుతున్నాడు, వాడేదో అరుస్తున్నాడు, వాడేదో బెదిరిస్తున్నాడు, వాడేదో మీద మీద పడతాను అంటున్నాడు, వాడేదో నీ అంతు చూస్తాను అంటున్నాడు దేవుడు అంటున్నాడు. పట్టించుకోమాక, వాడు ఎంత మీద పోసినా అది నిన్ను టచ్ చేయదు. కారణం ఏమిటంటే వాడికి తెలీదు, వాడికి నీకు మధ్య నా నీడ అడ్డుగా ఉన్నది అని చెప్పి. మీకు తెలుసా అమ్మా, తెలుసా, ఎవడైనా నిన్ను ముట్టుకోవాలంటే మొదటిగా క్రీస్తును దాటి రావాలనే విషయం మీకు తెలుసా? ఎవడైనా నిన్ను తాకాలి అంటే మొదటిగా క్రీస్తుతో మాట్లాడి రావాలనే విషయం మీకు తెలుసా? బైబిల్లో ఉంది, ఏ ఆయుధము వర్తిల్లదు. ప్రభు అంటున్నాడు, ద్వేషించబడుతున్నావా, దూషించబడుతున్నావా, అన్యాయం చేయబడుతున్నావా, దానివల్ల ప్రమాదం ముంచుకు రాబోతుంది అని అనుకుంటున్నావా? నో, తల వెంట్రుకలో ఒకటి కూడా రాలదు, నమ్మండి. ఎందుకంటే ఆయన రెక్కల నీడలో నువ్వు ఉన్నావు. శత్రువుకి నీకు మధ్య కనిపించినటువంటి దేవుని యొక్క
సన్నిధి ఉన్నది. ఆ దేవుని సన్నిధిని దాటి శత్రువు రావడం సాధ్యము కాదు. వీళ్లకు మధ్య గ్లాసు ఉన్నది అనే సత్యం తెలియదు కాబట్టి ఏమయ్యారు వీళ్ళు? మేలబోస్తే ఏమయ్యారు? బెదిరిపోయారు. ఈరోజు నువ్వు బెదిరిపోతున్నావు, భయపడిపోతున్నావు, కారణం ఏమిటో నీకు కూడా తెలియదు. దేవుని సన్నిధి వారికి నీకు మధ్య ఉన్నది అని చెప్పి ఇప్పుడు నువ్వు తెలుసుకున్నట్లయితే, గ్లాస్ మధ్యగా ఉన్నది అని తెలిసినట్లయితే, ఎవరైనా వచ్చి బకెట్ నీళ్ళు పోసినట్లయితే, ఇప్పుడు సెకండ్ టైం వీళ్ళు భయపడతారా? భయపడతారా? ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు. ఆమె వచ్చి బకెట్లో పోస్తూ ఉంటుంది. నువ్వేమైనా పోసుకో, మాకేం కాదు. కారణం ఏమిటంటే నీకు మాకు మధ్య ఒక అడ్డు ఉన్నది, అది దాటి రావడం నీ వల్ల కాదు. ప్రియ సహోదరులు, సహోదరులు, మనకి మన శత్రువుకి మధ్య ఒక అడ్డు ఉన్నది. అదేంటో తెలుసా? దేవుని యొక్క సన్నిధి. వాని ఆలోచనలు, వాని తలంపులు, వాడి వేషాలు, వాడి పన్నాగాలు పనికి రాకుండా సంపూర్ణంగా తుత్తినులుగా చేసే దేవుని సన్నిధి అడ్డు ఉన్నది అని నువ్వు గ్రహించినట్లయితే ఏం చేస్తావు? వాడు ప్రశాంతంగా ఎలా కూర్చున్నారో అలాగే నువ్వు కూర్చుంటావు, భయపడవు. కారణం నీకు తెలుసు, దేవుడి యొక్క సన్నిధి నాకు అడ్డుగా ఉంది, ఎవరూ కూడా నన్ను ముట్టలేరు. ఈ రోజు నుంచి అటువంటి ధైర్యంతో నువ్వు జీవిస్తే ఎంత బాగుంటుంది. ఏ మాటకు, ఏ విషయానికి, ఏ వార్తకు, ఏ పన్నాగానికి భయపడకుండా నా దేవుని సన్నిధి అడ్డుగా ఉన్నది, నన్ను ఎవరూ ముట్టలేరు, నా తల వెంట్రుకల్లో ఒకటి కూడా రాలదు అనే నిశ్చయత, అనే విశ్వాసం నువ్వు కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. ఆ తర్వాత దేవుడు అన్నాడు ఏమని తెలుసా? ద్వేషించబడతారు, దూషించబడతారు, అయినను తల వెంట్రుకలలో ఒకటి కూడా రాలదు అని చెప్తూ ఒక చక్కని మాట అక్కడ యాడ్ చేశాడు దేవుడు. ఏంటంటే అది? మీ ఓర్పును బట్టి. 21st chapter లూకాసువార్త 21వ అధ్యాయము. ఆ ఒక్క విషయాన్ని మీతో పంచుకుని ముగిస్తాను. లూకాసువార్త 21వ అధ్యాయము 19వ వచనము. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందారు. ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు, కీడు శంకిస్తున్నప్పుడు, భయము నిన్ను ఆవరిస్తూ ఉన్నప్పుడు, బెదిరించే వాళ్ళని చుట్టూ ఉన్నప్పుడు, అననుకూల పరిస్థితుల్లో నువ్వు ఉండవలసి వచ్చినప్పుడు, అపాయము కీడు నీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు అంటున్నాడు, ఇటువంటి సమయంలో మీరు ఓర్పు కలిగి ఉంటే చాలు, మీ ప్రాణాలు మీకు దక్కుతాయి, మీ కాపురం మీకు దక్కుతుంది, మీ ఉద్యోగం మీకు దక్కుతుంది, మీ లాభం మీకు దక్కుతుంది, మీరు కలిగి ఉన్నదాన్ని మీరు పొందుకోగలుగుతారు, పోగొట్టుకోకుండా కాపాడుకోగలుగుతారు. ఎలా సాధ్యమంటే ఓర్పు ద్వారానే సాధ్యం. పరిశుద్ధుడు అయిన, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే మా జీవితాల్లో నిన్ను తెలుసుకున్న తర్వాత మాకు మంచి మార్పే వచ్చింది, కానీ మా మాట తీరులో, మా ప్రవర్తనలో, మా ఆలోచన స్థలంలో మార్పు వచ్చింది కానీ ఎందుకో మనుషులు నాయన మా మార్పును చూసి ఓర్వలేకో, మా మార్పును చూసి తండ్రి మమ్మల్ని అర్థం చేసుకోలేకో, మమ్మల్ని ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, నిందల పాలు చేస్తున్నారు, నిర్నిమిత్తముగా నాయన మమ్మల్ని విసిగిస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు మాలో ఎందుకో దుఃఖము, వేదన. కానీ ఈరోజు మేము తెలుసుకున్నాం ఇది సర్వసాధారణమే అని. మాకంటే ముందుగా లోకం నిన్ను ద్వేషించిందని, దూషించిందని, నిన్ను వెంబడించడాన్ని బట్టి మేము కూడా దూషించబడతాము, ద్వేషించబడతాము, ఇది సహజము అని చెప్పి ఈరోజు మేము తెలుసుకున్నాం. కాబట్టి నాయన, నాయన నువ్వు ఎంత మంచి వాడివి, ఎంత మంచి ప్రేమికుడు. మనుషులు కేవలం పచ్చబొట్లు పొడిపించుకుంటారేమో, పేపర్ల మీద రాసుకుంటారేమో ప్రేమిస్తున్నానని చెప్పి, కానీ నువ్వైతే మమ్మలను నీ చేతిలోనే చెక్కుకున్నావు నాయన, నీ చేతిలో మమ్మల్ని చెక్కుకొని ప్రతిరోజు చూసుకుంటూ ఉన్నావు. అందుకే నువ్వు అంటున్నావు, వ్యతిరేకంగా నియమించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని చెప్పావు. శత్రువుకి మాకు మధ్య ప్రభువా నీ యొక్క సన్నిధి అడ్డుగా ఉంటుందని చెప్పావు. ఏ అపాయము, ఏ కీడు నీ పర్మిషన్ లేకుండా తల మీద ఉన్న ఒక వెంట్రుకను కూడా రాల్చలేదని చెప్పావు. ఎంత స్పష్టంగా ఈరోజు మాతో మాట్లాడావు. అంతేకాకుండా మేము ఓర్చుకోవడం వల్ల, సహించడం వల్ల ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటామో కూడా తెలియచేశావు. ఉన్న పరిస్థితిని బట్టి మేము కేవలం సహిస్తేనే, ఓర్చుకుంటేనే, ఓర్పుగా ఉంటేనే, నీ మీద ఆనుకొని మౌనంగా ఉంటేనే అయ్యా మాకు సాయంత్రం కల్లా జవాబు వస్తుందని, త్వరలో మాకు జవాబు వస్తుందని, త్వరలో మాకు విడుదల వస్తుందని, త్వరలో మేము మేలును చూస్తామని,
త్వరలో నీ దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకుంటామని తండ్రి మాకు తెలియచేసావు, నీకు వందనాలు. ఎవరెవరైతే ప్రభువా దానిని నమ్మి ఈరోజు ఈ ప్రార్థనలో ఎక్కిభవిస్తున్నారో వారిని దీవించమని, ఈ వాక్యాన్ని సంపూర్ణంగా వారి హృదయాల్లో ముద్రించమని మీ శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.